தேவன் வாக்கியம் மனம் பொருத்தங்க கொஞ்சம் மாறி சூசிக்கொண்டு முகிச்சுக்கொண்டோம். எப்படி ராசின பத்திரிக்கா 11வ அத்தியாயம் ఏడవ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఏడవ వచనం డైరెక్ట్ గా వర్తమానంలో వెళ్దాం. ఏడవ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువల్ల అతను లోకం మీద న్యాయ స్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేసుకుందాం. దేవా, కొన్ని మాటలు మాకు సాయం చేయమని గృహమేడిగా ప్రస్తుతం ప్రార్థించి ఎబ్రిల్ రాసిన పత్రిక ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని సంగతులే మనం అలా ధ్యానిస్తూ వెళుతూ ఉన్నాము. 11వ అధ్యాయంలో ఇప్పటికి ఇద్దరు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నోసార్లు మనం గుర్తు చేసుకుంటా ఉంటాము, ఎన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని చదివినా ధ్యానించినా నూతనంగానే మనకు ఉంటుంది. అనగా మరి ఏబేలును గురించి కూడా మనం చదివాము, ఆనోకును గురించి కూడా మనము చదువుతా వచ్చాం. దేవుని వాక్యంలో 7వ వచనాన్ని దయచేసి చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈ భాగంలో నోవహును గురించిన సందర్భము రాయబడతా ఉంది. ఈ నోవహు 7వ వచనంలో అది వరకు చూడని సంగతులను గూర్చి అన్నాడు అన్నమాట. అది వరకు చూడని సంగతులను గూర్చి ఏమై రాయబడింది, హెచ్చరించబడి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడయ్యాడు. ఈయన ఆ మాట తీసుకుందాం. అనగా నోవహును గురించి ఆది కాండంలో ఉన్న ఈ మాట కనబడదు అక్కడ. ఏ మాట, భయభక్తులు గలవాడే అనే మాట కనబడదు. నీతికి వారసుడంటే నీతిమంతుడని ఉంది, కానీ భయభక్తులు గలవాడనే మాట ఇక్కడ కనబడుతుంది నోవహులో. ఎప్పుడయ్యాడు భయభక్తులు గలవాడని ఎలా వచ్చిందంటే దేవుని చేత హెచ్చరించబడ్డాడంట. దేవుని చేత హెచ్చరించబడ్డాడంటే అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. నోవహుకు అది వరకు చూడని సంగతులు ఏంటి, నోవహు అది వరకు చూడని సంగతులు చెప్పండి. అది వరకు చూడని సంగతులు దేవుడు చెప్పాడు. వర్షం అనేది అసలు అనగా ఆయన చూడలేదు. ఓడ అనేది కూడా నిర్మించుకొని లోపలికి వెళ్ళం అనేది కదా, ఒకవేళ బహుశా సముద్రాల్లో ఏడ సముద్రాలు ఏడక లేదనుకుంటానేమో. కనుక ఓడ కూడా గొప్ప సంగతే తయారు చేసుకోవడం. మేనేంటంటే వర్షం పైనుండి పడేది మాత్రము ఎన్నడూ చూడలేదు, భూమిలో నుండి మాత్రమే వచ్చాయి. అదే ఫస్ట్ అనగా పైనుండి పడే వర్షం చూడటం. అంతకుముందు పైనుండి వర్షము లేదు. ఆ ఓడ కూడా ఒకవేళ ఆ అంత పెద్ద ఓడ కూడా అంతకుముందు చూడకపోవచ్చు ఓడను తయారు చేసుకోవాలి అంటే. అది వరకు చూడని సంగతులను గూర్చి నోవహు ఏమైనా హెచ్చరించబడ్డాడు దేవుని చేత. హెచ్చరించబడడం అనేది అనగా అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో చూడండి, ఏటిని గురించి అంటే ఓడను గురించి కూడా దేవుడు హెచ్చరించాడు. ఎలా చేసుకోవాలి, 16వ అధ్యాయము ఆది కాండం 14 చూద్దాం. సిద్ధి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడ
అరలు పెట్టి ఆ ఓడను చేసుకో. లోపలను వెలుపలను దానికి కీలు పుయ్యవలెను. కనుక ఈ రీతిగా ఓడను చేసుకో. 40 పగళ్ళు చెప్పండి, 40 రాత్రులు ఏమవుతాయి? వర్షం అనేది వస్తుంది పిల్లారా. దానిని బట్టి ఈ రీతిగా అన్నప్పుడు ఆయన భయభక్తులు కలిగి ఆయన వచ్చాడు. భయభక్తుల్లోకి వచ్చాడు. భయభక్తుల్లోకి వచ్చిన వాడు మనమందరం వాడి అనుభవంలోకి హెచ్చరించబడే కొలది తలం ఏంటంటే దేవుడికి రావాలా చెప్పండి, భయభక్తుల్లోకి రావాలి. అది దాని అర్థం. నోవహు హెచ్చరించబడ్డాక చెప్పాడు అనుకో, వర్షం అవుతుంది, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం అవుతుంది, ఓడ తయారు చేసుకొని అని అంటే నోవహు కూడా ఆ హెచ్చరిక తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. ఏంది ప్రభా 40 పగళ్ళు 40 రాత్రులు ఏదో వర్షం అంటావు? ఏ వర్షం పడుతుంది, ఏ ఓడ? ఆ హెచ్చరిక కానీ ఒకవేళ నోవహు తీసుకోకపోతే 8 మంది కూడా ఏమైందరు వాళ్ళతో పాటే. చూడండి, అంటే ఆయన మాటకు విధేయుడయ్యాడు, హెచ్చరికను ఏం చేశాడు? తీసుకున్నాడు, హెచ్చరికను తీసుకున్నాడు. కొన్నిసార్లు సముద్రాల్లో ఓడలు పోయేటప్పుడు అనగా ఈ మరి వాతావరణానికి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈరోజు సముద్రం మీద ఓడలు నడపొద్దు, మత్స్యకారులు కూడా వెళ్ళొద్దు రాపడకు. మొన్ననే ఏదో ఒకసారి అన్నారు, ఏమొచ్చింది ఏదో వస్తుందంట, మళ్ళా సునామీ వస్తుందని అన్నారు. హెచ్చరిక చేస్తూ వచ్చారు. ఒకవేళ దానిని కానీ లెక్క చేయకుండా ఒకవేళ వెళ్ళిపోతే ఏమవుతారు? చనిగా చని. అంతే, హెచ్చరికను మనం ఏం చేయాలంట? తీసుకోవాలి పిల్లలు. దేవుడు మనతో మాట, అప్పుడు భయభక్తుల్లోకి వచ్చాయి. కీర్తన 115 మాట చూద్దాం. 115 కీర్తన అరే నోవహు అరిదిగ లోపడ్డాడు. చూడండి 115 కీర్తన 13 చదువుతాం. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారి కోరిక యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తన యందు భయభక్తులు, భయభక్తుల్లోకి వచ్చాడు నోవహు. హెచ్చరించబడగానే భయంలోకి వచ్చాడు, భయభక్తుల్లోకి వచ్చాడు. అవునా ప్రభా, వర్షం పడుతుందా, ఓడ ఇవ్వక ఇలా తయారు చేసుకోవాలా, మన ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టుకోవాలి ఓడలాగా. అదే హెచ్చరిక. మనం ఓడగోడ మనం కట్టుకోవాలా, మన ఉదయాన్ని మనం కట్టుకోవాలా, మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడు కట్టుకుంటాం చెప్పండి? ఇప్పుడు అన్ని ఎప్పుడు బంద్ చేస్తాం? రాత్రి అంతకుముందు పాతినాల్లో ఓ స్త్రీ, మీరు చెప్పారు పూర్తి చేయాలి, ఓ స్త్రీ రేపు రాని రాసేవాళ్ళు ఎందుకు అంత భయం? ఆయన రాస్తేనంట, ఓ స్త్రీ రేపు రాని రాస్తేనంట మళ్ళీ రేపు వస్తుందంట. ఈ రోజు పోయి అంటే ఓ స్త్రీ రేపు రమ్మని అన్నారు అని మళ్ళీ రేపు మరుసటి రోజు వచ్చిందంట. మరుసటి రోజు కూడా అదే రాసి ఉంటుంది కదా, అన్నే తిరుగుతుంటుందంట. అదే పిచ్చిదా పాపము. సాధారణుడు డేంజర్ ఒక మాట చెప్పాడు, పాపం అనొచ్చు జీతము మరణము అని చెప్పాడు. పాపం అనేది సాతాను సామాన్యం కాదు. ఓ మాట చెప్పాడు ఆయన, పాపం అనొచ్చు జీతము మరణం అంటే. ఒక ఆయనకంట పండు సిలువ దొరికిందంట. పండు సిలువ ఎంతమందికి తెలుసు? కొండ సిలువ పాపం ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు, పెద్దవాళ్ళు తెలుసు. కొండ సిలువ చాలా పెద్దగా ఉంటుంది, మంచల మంచలగా ఉంటుంది. అది దాదాపు ఒక 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు ఉంటుంది. అది అంత పెద్దది. పిల్ల దొరికిందంట, పిల్లే కదా అని తెచ్చుకున్నాడంట. చూడు, పిల్లే కదా అని చెప్పి ఆ కొండ సిలువ తెచ్చుకొని ఏం చేశారంటే, రోజు దానికి కావాల్సిన ఆహారం మాంసం అన్ని తెచ్చి పెడతా బాగా తిందంట. దాంట్లో పుట్ట చిటికేసేవాడంట, ఎట్టేగానే లోపల పోయిందంట. ఆడికి పుట్టలోకి పోయిందంట, చిన్నగా పెద్దగా అవుతుందిగా ఆ పుట్ట ఒకటి పెట్టాడు. ఆ మాంసం అంతా తింటే ఆ చిటికే కానీ పొట్టలోకి పోయిందంట, చిటికే కానీ మరి బయటకు వచ్చిందంట. వా, అలా నేర్పించాడు దానికి. అది బాగా పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోయినాక ఒకరోజు బయటికి వెళ్ళి ఆ నా పనితనం అని చూపించాలని పాపని బయటికి పోయాడంట. బయటికి పోయినాక అందరూ జనం వచ్చారట. ఆ పొట్టలో ఉన్న పాము అంట చిటికేశాడంట. చిటికే కానీ వచ్చేసి చుట్టుకుందంట ఆయన. అంటే అది నేర్పించుకున్నాడు ఆయన అంట. ఈ ఒళ్ళంతా చుట్టుకొని ఇక్కడికి వచ్చేట్టు పడుకుందంట.
శరీరం దేహమంతా చుట్టుకొని ఉంది, మళ్ళీ చిటికాయ కానీ మళ్ళా ఏడిపోయి పొట్టులోకి పోతుందంట. డబ్బులు బాగా సంపాదించాడంట ఆ రోజు, అందరు డబ్బులు వేసిపోయినారంట. ఓ ఇక ఎంతమంది అంటే అంతమంది వేసారంట. రెండోసారి కూడా అలాగనే సంపాదించాడంట. మూడోసారి కూడా అలాగనే వెళ్ళి సంపాదించడానికి అని పోయాడు, చిటికేసాడు, బయటకు వచ్చింది. వచ్చే చేసింది చుట్టుకుంది, చుట్టుకున్నా చుట్టుకోడు ఇంకా చుట్టుకుంటుందంట గట్టిగా. గమనించు ఇక్కడ, చుట్టుకోని చుట్టుకోని ఇంకా చిటికేస్తంటే ఓడ్డమన. అప్పుడు మొఖం మారిపోయిందంట. ఎవరిది? ఈయనది. మొఖం మారిపోతుంటే జనమంతా చూసి అనుకుంటున్నారంట, ఒకవేళ ఈ విద్యలో అదొక విద్య అనుకున్నారంట. ఈయన మొఖం అటు మారిపోతేమో దాని దెబ్బకి అనుకున్నారంట. చుట్టిన చుట్టడికి ఎన్ని చిటికి లేచినా ఓడలేదు అని పెనేసి గట్టిగా పెనైపోయినా కింద పడ్డాడు, చచ్చిపోయాడు. చిన్నదే కదా పాపము, చిన్నదే కదా పాపము, చిన్నదే కదా అబద్ధం, చిన్నదే కాదంటే మనం ఏం చేస్తుంది చెప్పండి? ప్రాణాలు చేస్తుంది అని దానిని మనం దగ్గరుడు ఏం చేయాలో తొలగించుకోవాలి. అది ఎంత చూడండి, ఎంత నష్టం కదా. అందుకని మన జీవితంలో మనం అనిగా భయభక్తి కలిగిన వారి మనం ఉండాల. మనలో పాపం ఉండకూడదు, మనలో ఎన్ని ఉండకూడదు. దేవుని వాక్యంలో మనం ఒక మాట చూద్దాం. ఏసుకెళ్ళి గ్రంథం 3:21 రండి, 3:21 చదువుదాం. ఏసుకెళ్ళి గ్రంథం 3:21 హెచ్చరిక అని మాట ఒక మాట చూడండి. అంటే హెచ్చరికల్లో భయభక్తులు కలిగిన అనుభవంలోకి వచ్చాడా? అయితే పాపము చేయవలెనని నీతి గలవాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానినడలా అతడు అవశ్యకముగా బ్రతుకుని అవశ్యముగా. చూసారా? అదే అనగా ఆ రీతిగా హెచ్చరించబడినప్పుడు తన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు ఆయన బ్రతుకుతాడు. అది తన ఆ పాపముల గురించి లేకపోతే ఇంకో దాని గురించి హెచ్చరిక మనం పొందినప్పుడు సరి చేసుకుంటే ఆ రీతిగా ఏం పొందుతారంట? బ్రతికేవాడుగా పిల్లలు మనల్ని బ్రతికించాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి హెచ్చరించబడి. ఆ భయభక్తుల్లో ఆశీర్వాదాలు రాయబడ్డాయి, ఎన్నో దీవెనలు రాయబడ్డాయి మన జీవితాల్లో. మనం వాటిని ఆలోచించాలి. అందుకని ఆ మాటను పాపమును విడిచిన ఎడలన్నాడు. విడవపోతే ఆయనకి దానిని ఒకవేళ అలా మా ఆయన అనుకోలేదు. ఆ పాపం ఎంత గాడికి చూడండి, అది ఆ పాపం ఎంత ప్రాణం తీసిందో. అలాగనే ఏదైనా మన జీవితాన్ని ఆయనకి నష్టాన్ని కలిగించేదిగా ఉంటది. భయభక్తులు గల వారు దేవుని వాక్యం ఒక మాట చూద్దాం. కీర్తన 128:4-5 యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగను ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేములో క్షేమం కలుగుట చూచుచున్నాను. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగనంటే పిల్లలు ఒలివ మొక్కలు వలె అంటా అక్కడ 3వ వచనంలో. అతడు అని నీ ఆ నీ లోగడి నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలను, నీ భోజనం బలచుచ్చు నీ పిల్లలు ఒలివ మొక్కలు వలె. ఇలాగా మొక్కలాగా ఇలాగ ఆశీర్వాదం ఫలించు అనుభవంలోకి వస్తాం. భయభక్తులు ఇదంతా కూడా భయభక్తులు మనలో లేకపోతే మనం చిన్నవాళ్ళమైన పెద్దవాళ్ళమైన ఆశీర్వాదం పొందలేము. నోవాహు హెచ్చరించబడి ఏమైంది? ఎందుకు వచ్చాడు చెప్పండి? భయభక్తుల్లోకి వచ్చాడు. ఈనాడు మనం కూడా హెచ్చరించబడి భయభక్తుల అనుభవంలోనికి ఉన్నాము, వచ్చేవారిగా మనం ఉండాలి. తర్వాత మాటలో కొద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 4 చూడండి, 13:8 క్షమించండి, 11:8 అబ్రాహాం పిలువబడినప్పుడు విశ్వాసం వచ్చి ఆ పిలుపునకు లోబడి బయలు వెళ్ళాను. ఇక్కడ ఈ భాగంలో అబ్రహాములో ఉన్న ఒక మాట చెప్పండి, ఇక్కడనే తీసుకుందాం. ఎలాంటి వాడుగా ఉన్నాడు చెప్పండి? చెప్పడం కాదు, విశ్వాసం అందరికి ఉంది,
లోబడి అది సంగతి. ఆ పిలుపునకు లోబడ్డాడంటే లోబడ్డాడు కాబట్టి రాశారు అక్కడ. లోబడ్డాడు ఆయన, అబ్రహాము జీవితంలో లోబడ్డాడు. దేవుడు చెప్పిన మాటకే మాత్రం కూడా తెలియదు చెప్పరు పరిణాదే కాణించి ఆయన మనకు తెలుసు. అయ్యా నువ్వు అరేగా కదిలి దేశం వెళ్ళిపెట్టేసి నువ్వు రా బయటికి అంటే అబ్రహం ఏమయ్యాడు ఆ పిలుపుకు? లోబట్టంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహం ఏమి కూడా చెప్పలా, ఎదురు చెప్పకుండా లోబడ్డాడు. అబ్రహం జీవితం ప్రత్యేకమైంది. అబ్రహం అనిగా లోబడేవాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడు కూడా చెప్పాలండి ఇంకో మాట. అబ్రహం లోబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆది కాను 18:21 సన్నిధులు నిలబడి లోతు వరకు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. ఈయన లోబడేవాడు, ప్రార్థన చేసేవాడు. ఒక మాట మనం చదువు చదవండి అక్కడ. ఆ మనుషులు వెళ్ళి అబ్రహం ఇంకా ఎందుకు నిలబడ్డాడు చెప్పండి అక్కడ? ఎందుకు నిలబడ్డాడు అంటే ఆ మనుషులు ఎడిపోయారు. ఆ మనుషులు ఎడిపోయారు, సుధోమ అయిపోయారు. ఎందుకు? సుధోమని ఏం చేయాలని? కాల్చివేయాలని. అది నాశనం అయిపోద్దని చెప్పేశారు కదా. నాశనం అయిపోద్దంటే అందులో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు కుటుంబం ఉంది కాబట్టి అబ్రహం ఏమైపోయాడు? అక్కడ నిలబడ్డాడు. ఇలాగ మనం కూడా ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు గమనించి అనిక ప్రతి ఒక్కరి కొరకు మనం నిలబడి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అబ్రహం లాగా లోబడి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. పోతే పనిలే అనుకోకుండా పిల్లారా, ఆరుదిగా మన జీవితంలో అబ్రహం లాంటి వైఖరి మనం కలిగి ఉండాలి. ప్రార్థన చాలా గొప్ప కార్యాలు చేస్తుంది. అబ్రహం లాగా నిలబడదాం. ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలని, ప్రతి విశ్వాసి బలపరచబడాలని మనం అబ్రహం లాగా నిలబడి ప్రభు కొరకై సన్నిధి ప్రార్థన చేద్దాం. ఒకటి నేను మొన్న విన్నాను సజీవ సాక్ష్యంగా. ఒక ఇంటికి పోయినప్పుడు విన్నాను నేను వాట్సాప్లో ఒక సందర్భం. విశాఖపట్నంలో ఒక ఆయన వైఎస్ఆర్ కుటుంబంలో నుండి ఆయన రక్షణ పొందాడంటే ఎంత సాక్ష్యం చెప్పాడంటే ఒక మాట. వాళ్ళ నాయన పెద్ద బిజినెస్ అంట. వాళ్ళ తాత ఏమనగా బిజినెస్ ఇంకా పెద్ద బిజినెస్, వాళ్ళ నాయన ఇంకా పెద్ద బిజినెస్ అంట. బంగారు పనిలంతా చేసేవాళ్ళు. ఆ తర్వాత శాంతారావు ఈయన పేరు. ఆయన అనగా బిల్డింగులు అపార్ట్మెంట్లు అన్నీ కట్టించేవాడు. నేనంటే సమయం లేదు షార్ట్ కట్ చెప్తున్నా. కట్టించేవాడైతే చూడండి ఎంత గొప్ప కార్యాలు. 5 అంతస్తులు అనగా అపార్ట్మెంట్ కట్టాడు అంట. ఆయన కట్టిన తర్వాత ఒకరోజు ఉన్నట్టు ఉండి 5 అంతల అపార్ట్మెంటు మధ్యరాత్రి కూలిపోయిందని, కూలిపోయినది సజీవంగా. అది కూలిపోయి పడిపోయింది. పడిపోతే ఎవరు అపార్ట్మెంట్ కట్టింది? ఎవరి మీద పోతారు చెప్పండి? కట్టిన ఆయన ఇంజనీరు అంతే కదా. పని పడదు ఒకవేళ అంటే ఆయన ఉండాలి కదా. అని ఎవరు ఇంజనీరు, ఎవరు కట్టారు అని అనగానే పలానా శాంతారావు. ఇది పరిస్థితి అంటే ఆయన ఉన్న పాట కూలిపోయిందండి. కూలిపోగానే పోలీసులు కలెక్టర్లు మొత్తం వచ్చారట. వచ్చేసారు తెల్లారి రాత్రి అదంతా. ఇక చూడండి వాళ్ళు పట్టుకున్నారు. వెళ్ళి అనగా జైలు వేసేయాలా, రకరకాలుగా చేసేయాలా అని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ శాంతారావు గారు వెళ్ళరు కదా కట్టించాయన, ఆ ఇంట్లో పని మనిషి ఉందంట. ఆమె క్రైస్తవురాలు, అర్థమైందండి, ఆమె క్రైస్తవురాలు. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుందంట, ఆ పని చేస్తూ ఉంటుందంట ఇంట్లో. వీళ్ళకు మాత్రం అనగా యేసు ప్రభువుని గురించింది అసలు తెలియనే తెలియ పట్టించుకోరు వీళ్ళు. ఆమె ఎవరో పని మనిషి కదా అని వదిలిపెట్టేశారంట. ఆ తర్వాత 100 మంది 1000 మంది వచ్చారు అపార్ట్మెంట్ చూడటానికి. పోలీసులు కలెక్టర్లు అందరూ వచ్చారు. అప్పుడు ఆమె వచ్చి అక్కడ నిలబడి ప్రార్థన చేస్తుందంట. ఎవరు ఈ పని మనిషి అక్కడికి వచ్చి అపార్ట్మెంట్ దగ్గరికి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే ప్రభువా మీరు మాట్లాడండి, మీరు ఖాళీ చేయ్యా, మాట్లాడు ప్రభువా ఎప్పుడు అని ప్రార్థన చేస్తున్నంట. మాట్లాడని ప్రార్థన చేస్తున్నాం మనం. అసలు నిజంగా ఒక పని మనిషి ఏంటి ఆ ఇంట్లో ఆమెంది
ఆడలో వచ్చి అక్కడ ప్రార్థన చేస్తుందంటే అనగా సామాన్యంగా మనం చేస్తామా? ఇప్పుడు మాట అందరూ ఇప్పుడు అపార్ట్మెంట్ పడిపోయింది, పోయి చూస్తామే కానీ ప్రార్థన చేస్తామా? కార్యం చెయ్యని అడుగుతామా? ఒక పని మనిషి ప్రార్థన చేసింది, ఆ ప్రార్థన చేస్తాను నేను అనుకున్నాడంట, పిచ్చిది మా ఇంట్లో పని మనిషి తిరిగి పని లేదు పాటలు ప్రార్థన చేస్తాను ఆడ చేస్తాను ఏడు చేస్తాను అనుకున్నాడు. ఈ శాంతరావు గారు కూడా ఈయన పట్టుకున్నారు కూడా తీసుకెళ్ళి లోపడేయాలని ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి దేవుడు ఆయనతో మాట్లాడాడంట, శాంతరావు గారితో మాట్లాడాడు, నా కుమారుడా నువ్వు భయపడద్దు, అదిగా నువ్వు అద్భుతాన్ని చూస్తావు ఆశ్చర్యాన్ని చూస్తావు, భయపడద్దు దిగులు పడద్దు అని మాట్లాడుతున్నాడు. ఒక స్వరం, ఇదేంటి స్వరము, ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నాడంట. తర్వాత మళ్ళా ప్రార్థన చేసిందంటామా, ప్రభువా ఇప్పుడు ఆశ్చర్యాన్ని చూపించు అద్భుతాన్ని చూపించు అంటే ఉన్న పాటున వాళ్ళందరూ ఉన్నారు. అరే ఆ పోలీసులు జనము ప్రార్థన చేయగానే వెలుగు బయటకు వచ్చేసిందంట, వెలుగు బయటకు వచ్చింది, ఫోటో తీశారు పేపర్లో వచ్చింది. ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు చెప్తా, బయటికి రాగానే ఆశ్చర్యమైపోయింది. ఇది దేవుని వెలుగు అని ఆశ్చర్యమైపోయింది. అసలు మనం ఏంటంటే నాలుగు కుటుంబాలు ఉన్నాయి దాంట్లో లోపల పడిపోయి మూడు రోజులు అయిపోయింది అమ్మాయి నాలుగు రోజులు. ఇంకోటి బతుకుంటారా చెప్పండి, పడిపోయింది అంతా, ఎక్కడున్నారు అర్థం కావట్లా, చనిపోయారు. ఆలోచన అందరికీ ఆ వెలుగు వచ్చిన తర్వాత పలానా స్థలం అక్కడ తోడని లేపితే నాలుగు కుటుంబాలలో మొత్తం బ్రతికే ఉండాలి, సజీవులుగా బయటకు వచ్చారు, ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. ఆ దృశ్యాన్ని చూసిన అక్కడ ప్రజలు 17 మంది పోలీసులు మొత్తం తీసుకున్నారంట. ఎంతమంది రక్షణలోకి వచ్చారు? అక్కడ సిఐ, అక్కడ పోలీసులు, అక్కడ జనం, అనగా 17 మంది పోలీసులే మొత్తం తీసుకున్నారు. సిఐ కూడా మందిరానికి వెళ్తున్నాడు. ఆ శాంతరావు గారు రక్షణలోకి వచ్చాడు, ఆయన పిల్లలు, ఆయనే సేవకుడు. ఇప్పుడు చెప్పండి ఎవరు సేవకుడు? ఆయనే సేవకుడు. 100 మంది దేవుని మందిరానికి వస్తున్నారు, రండి మా కావాలంట సజీవులుగా ఉన్న నలుగురిని చూపిస్తాం, ఆ బ్రతికిన కుటుంబాన్ని చూపిస్తాం. ఒక్క పని మనిషి ప్రార్థన, నేను ఏమో అనుకున్నా, ప్రార్థన అంటే నిరాకరించా, ప్రార్థన అంటే త్రోసివేశా, ఆ క్రైస్తవులు అంటే నాకు అనగా త్రోసివేశా, ఆమెను లెక్క చేయలేదు, అనగా పట్టించుకోలేదు, అనగా ఇది దేవుని కార్యం. ఈ ప్రార్థన ద్వారా అద్భుతాన్ని దేవుడు జరిగించాడని ఆయన సేవకుడయ్యాడు, అనగా 100 మంది రక్షణలోనికి వచ్చాడు. ఏది నీ ప్రార్థన, నా ప్రార్థన? సజీవులుగా బయటకు వచ్చారు, ఆమె ప్రార్థన చేస్తానే ఉందంట. ఎంత ఆశ్చర్యము, సంఘం అయిపోయింది. ఆయన అంటాడు అంటే ఆ సాక్ష్యం నిజంగా, ఇప్పుడు కావాలంటే రెండు చూపిస్తాం మా దగ్గర ఉండవండి. అంత అద్భుతాలు, విశ్వాసం ఉండాలి. ఒక పని మనిషి గమనించండి, ఒక పని మనిషి ద్వారా ఎంత కార్యం జరిగిందో. ఈనాడు మనం సంఘ ప్రార్థన అంటే ఉదాహరణ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఈ ప్రార్థనలే నేను కట్టేది, ఈ ప్రార్థనలే నీకు ఆశీర్వాదం, ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అనుకోకూడదు. ఆ పని మనిషి ఎంతమందిని మార్చిందో చూడాలి. ఎంతమందిని మారుస్తున్నాం మనం, ఎంతగా ప్రార్థన చేస్తున్నాం మనం, ఎంతగా దేవుని కొరకే నిలబడుతున్నాం. అంతమంది 1000 మందిలో 100 మందిలో ఆమె ధైర్యంగా నిలబడిందని నేను అనుకున్నాను. షడ్రక్ మేషక్ అభ్యర్థులకు లాగా నిలబడింది. ఈనాడు నీ ప్రార్థన కూడా పెట్టాడు, నీ కన్నీళ్లు దుడుస్తాడు, నీ కష్టాన్ని దుడుస్తాడు, నీ వేదనలు దుడుస్తాడు. ఆయన అబ్రహాము లాగా మనం కూడా ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం. ఆయన లోబడి, ఆయన ప్రార్థనా పరుడిగా ఉన్నాడు అబ్రహాము. అవి మీరు కొరకు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నావు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, సంఘం కొరకు, దేవుని బిడ్డల ఆలోచన, మాకాటి అనుభవంలో ప్రార్థన, ఏదో డ్యూటీ పనులు పాడు వెళ్తూ ఉన్నావు, కనీసం ఒకసారి ఆలోచన చేయి మంచిదే. ఆ టైం ఎంతగా ప్రార్థన చేస్తున్నావు అనగా కుటుంబం కొరకు, సంఘం కొరకు. ఆ ఒక్క వ్యక్తి ప్రార్థన
ఎంతమందిని రక్షించిందంటే ఆశ్చర్యం. ధైర్యంగా ప్రియరా, మన ఆవిష్యాలు ధైర్యం ఉండాలా, అలాగ మార్చేదానికి కూడా ప్రయాసపడాలా, అలాగే సంఘం పెట్టేదని కొరకు ప్రయాసపడాలా, అలా ప్రభు కొరికై జీవించేదని కొరకు ప్రయాసపడాలి మన జీవితాలు. నిజంగా ఎంత ఆశ్చర్యపడే ఒక్క స్త్రీ. అందుకని అబ్రహాము ప్రార్థన కూడా ఆదికాండం 20:17 అనేకులు బాగు చేసింది. 20:17 చదవండి ఆదికాండం. అబ్రహాం దేవుని ప్రార్థింపు కాదు, దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను వావ్య సిద్ధి ప్రార్థన. పిల్లలు లేరా, పిల్లలను దేవుడు అనుగ్రహిస్తారు. లేకపోతే కష్టములున్న బాధలున్న అనారోగ్యం ఉండవా, భయపడ బాగు చేసేది ప్రార్థన. దేవుని బిడ్డగాను దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. నేను బాగు చేసేది ప్రార్థన. నిజంగా అద్భుతం ఆ స్త్రీ ప్రార్థన, ఆశ్చర్యంగా కార్యం చేసింది. ఈనాడు నువ్వు నేను కూడా అలాంటి ప్రార్థించాను. మన జీవితాల్లో ఎలము కలుగుందాం, చివరి తలంపు వచ్చి ముగించుకుందాం. మనం ఎబ్రీ 11:20 ఇస్సాకును గురించి ఉన్నాం. అబ్రహాము లోపడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించమంటాడు. మనం కూడా లోపడదాం, ప్రార్థన చేద్దాం, ప్రభు సంఘాన్ని కడదాం, కుజుమాన్ని కట్టుకొని ముందుకు వెళ్దాం. రండి 11:20 చదవండి. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగో సంగతులను గురించి నిశ్చయమై యాకోబును ఏషావును ఆశీర్వదించాడు. ఈయనలో ఒక మంచి లక్షణం ఏం చేశాడు చెప్పండి? ఇస్సాకు చెప్పండి యాకోబును ఏషావును ఆశీర్వదించాడు. ఎంత మంచి లక్షణం అని కాదు కాదు అనగా ఎబ్రీ 11:20 ఇస్సాకు కుమారులను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. పిల్లారా, అది ఆశీర్వదించేవాడిగా కనపడుతున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! మన ద్వారా ఇతరులకు ఏం కావాలి? ఏంటంటే ఆశీర్వదించబడాలి. అది మన ద్వారా ఇతరులు సంతోషంగా ఉండాలి, మన ద్వారా ఇతరులకు మేలు కలగాలి. అది ఇస్సాకు ఇద్దరిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆదికాండం 39:5 5 యోసేపును బట్టి అందరి మీదను అతని విచారణకర్తగా పెట్టిన నియమించిన కాలం యెహోవా. చూడండి, యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యోసేపు ద్వారా ఐగుప్తు ఇంటికి ఏమొచ్చింది? ఆశీర్వాదం. దేవుని బిడ్డ కానీ ప్రార్థన ద్వారా సంఘానికి ఆశీర్వాదం వస్తుంది. నీ ప్రార్థన ద్వారా ఎంత కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. చెయ్యి ప్రార్థన, అడిగా నీ ద్వారా ఆశీర్వాదం రావాలి. అందుకే ప్రభు నేను రక్షించుకుంది. తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. యోసేపును బట్టి ఏమైనాడ? ఐగుప్తుని ఇంటిని ఏమయ్యారు? ఆశీర్వదించారు. మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఈ అనుభవం మనం కలిగి ఉందాం. ఇంకొక వచనం చూద్దాం, ఫిలోమోను 1:7 ఫిలోమోను ద్వారా కూడా పరిశుద్ధుడు విశ్రాంతి పొందారు. చదవండి మాట, ఫిలోమోను 1:7 సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా చూసారా విశ్రాంతి పొందినారంట. ఎవరి మూలంగా? ఫిలోమోను మూలంగా పరిశుద్ధులు విశ్రాంతి పొందారు. నీ మూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలా, సంఘంగా విశ్రాంతి పొందాలా, సేవకులు విశ్రాంతి పొందాలా, పెద్దలు విశ్రాంతి పొందాలా, యవనలు విశ్రాంతి పొందాలా, స్త్రీలు విశ్రాంతి పొందాలా, బాలురులు విశ్రాంతి పొందాలా మన ద్వారా. అది అనగా మా ద్వారా, నీ ద్వారా, మన ద్వారా విశ్రాంతి పొందేటట్టు మనం అందరం ఉండాలి. అది నేను చెప్పేది మనందరం ద్వారా అని విశ్రాంతి పొందాలి. కానీ ఉన్న విశ్రాంతి పోయేటట్టు ఉండకూడదు. అనే నెమ్మది పోయేటట్టు మన జీవితాలు ఇతరులు ఉండకూడదు. మన జీవితంలో మన వైపు మన విధానాలు ప్రభా విశ్రాంతి పొందించట్టుగా. ఫిలోమోను ద్వారా పరిశుద్ధులందరూ ఏమయ్యారంట? విశ్రాంతి. ఎందుకు చెప్పండి? అక్కడ ఏముంది ఫిలోమోను ఇంట చెప్పండి, ఏముంది ఫిలోమోను ఇంట? ఏం చెప్పడం? ఫిలోమోను ఇంట ఏముంది? ప్రార్థన. 1:2 చదవండి. ఫిలోమోను 1:2 ఇంట ఏముందంటే సంఘం ఉంది.
అది సంగతి. ఏముంది? ఆ ఇంట్లోనే సంఘం ప్రారంభమైందంట. వా ఏం ఆశ్చర్యం! ఇంట చెప్పండి, నీ ఇంట ఉన్నా వా దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. పిలువమను సంఘం ఉంది, పరిశుద్ధులు ఉన్నారు. ఆర్థిగా ఆ పరిశుద్ధులు విశ్రాంతి పొందుతున్నారు ఆయన ద్వారా. అలా మన ద్వారా కూడా ఆర్థిక విశ్రాంతి పొందేవారిగా ఉండాలి. తలం ఏంటంటే ఇస్సాకు ద్వారా కుమారులు దీవించా అని ఆయన ద్వారా ఆశీర్వాదం కలుగుతూ వచ్చింది. అక్కడ మన ద్వారా కూడా పొందండి. దేవుని వాక్యంలో మనం పెరుగుదాం. ఫిలోమోను అనే మనముడు ఉందాం, మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రభా నీకు అప్పగించుకోవచ్చిన అని మనం ఆ రీతిగా అప్పగించుకుందాం. ఇస్సాకు అనే మన జీవితాలు కూడా ఉండనట్లుగా అప్పగించుకుందాం. మనం ముగించుకుంటున్నాం. ప్రియులారా, ఎన్నో విషయాలు దేవుని వాక్యంలో ఆది కాలం 19:29 చదవండి. అబ్రహాము ద్వారా లోతుకు క్షేమం కలిగింది అంటే అలాగా చూడండి. 19:20 పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్నంలను ఆనాశ్రమ మధ్యను లోతు నశించకుండా అతను తప్పించాడు. దాని మూలం ఎవరు? అబ్రహామే. లోతుకు అనగా క్షేమానికి మూలం అబ్రహాం. ఈనాడనిగా లోతు లాంటి వారికి మనం ఒక అబ్రహాం లాగుండాలా? ఒకవేళ బలహీనత కావచ్చు, దారిపోయి ఉండొచ్చు, వారిని తన రోదన మరిచి సరే సాత్మి కట్టుకుంటూ అది అబ్రహాం లాగా మనం సాగి ముందుకు వెళ్దాం. ప్రార్థన దేవుని బిడ్డలంగా మన ద్వారా లాగా మీరు క్షేమం. ఇస్సాకు ద్వారా కుమారులు ఆశీర్వదించబడాలి, మన కుమారులు మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి. అది దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నాము. ముగింపు పొందాము పిల్లారా. మొదటి అనగా ఏ బిడ్డ ఎలాంటి వాడు? నీతి పరుడు. తర్వాత ఆనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మూడోది అనగా నోవహు భయభక్తులు కలిగిన వాడు. నాలుగోది అబ్రహాం దేవునికి లోపడ్డాడు. క్రీస్తు కూడా సంఘం లోపడ్డాడు. అనగా మనముడు ఏం కావాలా? లోపడాల. తర్వాత ఇస్సాకు అని ఆశీర్వదిస్తూ వచ్చాడు ఇతరులను. మనం కూడా అట్టి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఆ ఈ భక్తులు లాంటి లక్షణాలు కలిగి ముందుకు సాగినట్లు ప్రభువు సహాయం వచ్చేది కాదు.